తూర్పుగోదావరి జిల్లా గోకువరం పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి పి జగదంబ ఆదేశాల మేరకు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తను బయట వేయకూడదని సెక్రటరీ తెలిపారు. పొడి చెత్త తడి చెత్తను వేరువేరుగా పంచాయతీ వాహనాలు వస్తాయని వారికి ఇవ్వాలని సూచించారు. గోకురం గ్రామంలో తడి చెత్త పొడి చెత్త వినియోగం ప్రతి ఒక్కరికి తెలియాలి, దీనిలోని ఉపయోగాలు కూడా తెలియాలి అనే ఆలోచనతో మరి మనకున్న ఎస్డబ్ల్యూబీసీ షెడ్ని ఇటీవల డిపో గారు సందర్శించడం వల్ల ఆవిడ కొన్ని ఇన్నోవేటివ్గా కొన్ని మార్పులు చెప్పారు. ఆ మార్పుల ప్రకారం అక్కడ హైట్ చేయడం కానీ అలాగే మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడం కానీ స్లోగన్స్ రాస్తూ మరింత హైజీనిక్గా ఉండాలి. ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఎవరు కూడా ప్లాస్టిక్ని రోడ్ల మీద పడేయకుండా యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చాలా వరకు నిర్మూలించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ముందు గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో షెడ్ని కూడా మనం పూర్తి స్థాయిలో సాగ్రిగేట్ చేయడానికి కానీ అలాగే వినియోగంలో తీసుకొస్తే సేంద్రీయ ఎరువుని తయారు చేయడానికి కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది సర్పంచ్ గారు కూడా మేము విషయాలన్నీ కూడా సర్పంచ్ గారు చెప్తే వెంటనే మన ప్లాస్టిక్ విషయంలో అందరికీ సహకరించాలని చెప్పి అందరూ కూడా మనం సహకరించేలాగా మీరు మంచి ప్రచారం కూడా ఇవ్వండి అని చెప్పేసి కూడా మా సర్పంచ్ బాడీ కూడా నాకు దండుగా నిలబడ్డారు. అలాగే గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా మరి ముఖ్యంగా వ్యాపారస్తులు ప్లాస్టిక్ని విడదీసి తడి చెత్త పొడి చెత్తగా మా బళ్ళకి ఇస్తే కనుక గ్రామాన్ని రేపటి తరాలకి మంచిగా మనం మంచిగా ఇవ్వగలుగుతాం. కాబట్టి అందరూ కూడా డ్రైన్లో కానీ అలాగే ఇంట్లోని బయట ఆరు బయట కానీ చెత్త పడేయకుండా మీరు పంచాయతీ ఇచ్చిన డస్ట్బిన్స్లో వేసి గ్రామ పంచాయతీ నుంచి వస్తున్న బళ్ళకు అందజేస్తే మీరు పంచాయతీకి సహకరించడం అవుతారు. ఇది ఒక్కొక్కగా గుర్తెరిగి ఒక దయించి అందరూ కూడా అర్థం చేసుకొని మా పంచాయతీకి సహకరిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే పంచాయతీకి చెల్లించాల్సిన ఇంటి పనులు మార్చి 8 వరకే పెట్టే టైము, కొద్దిగా పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున మమ్మల్ని అర్థం చేసుకొని పంచాయతీకి చెల్లించాల్సిన పనులన్నీ కూడా కడతారని మిక్కులు కోరి ప్రార్థిస్తున్నాను.